ఎలా తెలుస్తుందంటే పార్వతీకి మాటల్లోనే కాదు నేను చేసేస్తాను పుట్టి సొలుగుబడి చేయలేదు నేను చేసేస్తానండి అది కాదు అది కళ్ళల్లో కనిపిస్తుంది కళ్ళల్లో అమ్మాయి కళ్ళల్లో ఉంది చూస్తే నీ కళ్ళు చెప్తున్నాయి కళ్ళు యోచిస్తున్నాడని ప్రేమిస్తాడని చంపేస్తాడని నరికేస్తాడని వేసండి వేసండి అన్ని చెప్తుంది చాలా సబ్దాలు అవుతారు మనం చెప్పాను నేను యూజ్ చేసుకుంటే తెలుసు నగలందరూ పూజిస్తుంటారు తెలుస్తుంది హాయిగా ఇలా టచ్ చేస్తాను అనుకోండి ఈ టచ్ ప్రేమగా ఉందా ఆత్మీయంగా ఉందా చిన్న ఉందా చల్లగా చల్లగండి టెన్షన్ పడుతుంది అర్థం వెచ్చగా వెచ్చడి కాఫీ తింటావా చల్లటి కాఫీ తింటావా అంటే కంఫర్ట్గా ఉన్నప్పుడు ఆత్మీయత ప్రేమ ఉన్నప్పుడు కౌలు వెచ్చగా ఉంటుంది చేతి చల్లగా ఉంటే హ్యాండ్ హెల్డ్ పెడతాను స్పర్శ చేతి ఇచ్చినప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు అనుభూతితో ఇస్తున్నా అనుభూతి ప్రేమ ఆత్మీయతలో బాడీలో నింపుకుంటే నుంచి కూడా తమ్మత్వం వస్తుంది అది పాజిటివ్ అంటే అంటే పక్కన వాళ్ళు కూర్చుంటే కంఫర్ట్ ఫీల్ అవ్వాలి అంటే నిజానికి కలిసి ఉండవలం ఉంటుంది మన స్మైలే మన ఏం లేదండి సార్ హాఫ్ అన్ అవర్ అవుతుంది అమ్మాయి అరణే రెండు అవర్ నా పడక వేసేస్తాను ఒక హాఫ్ అన్ అవర్ అది అన్నీ రాదంట రెండో హాఫ్ అన్ అవర్ ఏంటది పక్క వేసేస్తాను హాయిగా ఆత్మీయంగా నవ్వడం కూడా మర్చిపోయి చాలా కాలం అయిపోయింది అద్భుతమైన నవ్వు వల్ల మొక్కలు రంగు రుచిచితంగా వచ్చేస్తుంది ప్రేమ ఆత్మీయత నిండితే స్మైల్ ఎలా ఉంటుందండి చాలా ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ వస్తుంది ప్రశాంతమైన స్మైల్ చీచి నిజాయితీగా చూడండి శ్రద్ధగా వినడం అంటే ఎవరైనా చెప్పినప్పుడు అటెంటివ్గా వినడం కూడా పాజిటివ్ యాటిట్యూడ్ అంటే వాడిని హెల్ప్ చేస్తున్నాం అనుకోండి అది చెప్పించాలి మొగుడు పిల్లలు చెప్తుంది అనుకోండి చాలు చాలి పిల్లలు మొగుడు చెప్తుంది అంటే మొదలెట్టావా మొదలెట్టు కూతురు కొడుకు చెప్తున్నాను అనుకోండి అబ్బాయి సోదరు మనిషిలో కొంచెం ఎన్ని చదువురామా అంటే నెగిటివ్ థింకింగ్ ఉండకండి పాజిటివ్ థింకింగ్ ఏంటంటే చెప్పి వింటర్ అటెంటివ్ లిజనింగ్ ఒక చెవి ఫీలింగ్ ఒక చెవి మీనింగ్ రెండు కరెక్ట్గా అర్థం చేసుకుని వినగలిగితే అటెంటు లీనింగ్ రెండు చెవులు ఇచ్చారు మనకి ఫీలింగ్ అండ్ మీనింగ్ నెక్స్ట్ చెవి స్వార్థంగా ఉపయోగం స్వార్థం ఎంత ఉందా ఆ పెట్టకొచ్చు అస్సలు స్వార్థం లేదా నాగా అయిపోతారు వద్దు చాలా కష్టాలు ఎదుర్కొంటారు కాగమాసులు లేనండు ఉద్యమకారులు నక్సలైట్లు కమ్యూనిస్టులు వాళ్ళ పాప ఏమి ఉండదు వాళ్ళ జీవితాంతం డబ్బులు డబ్బులు అందరూ పంచిపెట్టేస్తుంటారు వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు ఎవరు అడగలేరు మామంటారు చాలా మామంటారు అడిగితే ఇచ్చేస్తారు అడగలేరు చిరు స్వార్థం అంటే 90% స్వార్థంతో లేకపోయినా అట్లీస్ట్ ఒక 10% నీ కుటుంబం నీ పిల్లల మీద బాగుండాలంటే చిరు స్వార్థం కదా ఇవే పాజిటివ్ థింకింగ్ ఆధారం దట్ ఈస్ నథింగ్ బట్ పాజిటివ్ థింకింగ్ మైండ్ నుంచి ఒకసారి వేసే గట్టిగా సో పాజిటివ్ థింగ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఓపెన్ థింకింగ్ అంటే ఎవరన్నా ఏదైనా చెప్పినప్పుడు ఓపెన్ గా ఆలోచించడం క్లోజ్డ్ థింకింగ్ ఎవరన్నా ఏదైనా చెప్పడానికి వచ్చినప్పుడు బా మొదలు పెట్టారా నన్ను తీసుకురా ఈజ్ ఇట్ ఓపెన్ థింకింగ్ ఆర్ క్లోజ్డ్ థింకింగ్ అంటే మంచిగా చెడో తెలియదు కానీ ముందు వెళ్ళాలి అది చెప్పేది మంచిగా అయితే చెయ్యి కాకపోతే మారే వినడం వినడమే మొదలు పెట్టలేదు మనం నాకు తెలుసా నేను నువ్వు చెప్పక్కర్లేదు నువ్వు ఎలా కొడుతుంటావు దట్స్ ఆ ఫినిష్ ఈజ్ ఓపెనింగ్ నెక్స్ట్
పాజిటివ్ థింకింగ్ తో సమస్య పరిష్కారం లభిస్తుంది. ఎలాగా? పాజిటివ్ థింకింగ్ తో మీలో క్రియేటివిటీ వస్తుంది. నువ్వు ఏం చేసినా సరే గొప్ప చేస్తా. అది మన మంది అన్నారు, వంద మంది నువ్వు ఒక్కడ గొప్ప ఉండవు. అది వంద మంది బిడ్డ తెచ్చాడు, వంద మంది నువ్వు గొప్ప బిడ్డ చూడండి. వంద మంది ఎంబీబీఎస్ డాక్టర్లో నువ్వు గొప్ప డాక్టర్. అది అదారమే లాకమే కారణమే ఏ అదారమే లాకమే కారణమే. సో ఫలవంతమైన సంతృప్తికరమైన జీవితం పొందుతూ అందరికి పంచగలుగుతాం. మనం పొందడమే కాకుండా అందరికి హెల్ప్ చేస్తాం. అలా చెప్పేసి డబ్బులు పెంచకండి, దిగి రావు. మాట సాయం చేయొచ్చు, లేకపోతే కౌన్సిలింగ్ చేయొచ్చు, లేకపోతే మా అబ్బాయి ఎలా వెళ్ళండి, మీరు కూడా ఎలా అండి, ఇలా వెళ్తే ఎలా అవుతుందని. దట్ ఆల్సో గ్రేట్ సర్వీస్. మానవ సేవయే మాధవ సేవ అంటారు. చేతిలో డబ్బులు ఎత్తే నీకు అవసరం ఒక్కడే కడవడు. నా లైఫ్ పెద్ద దానికి ఉదాహరణ. కోట్లు కోట్లు దానధర్మా చేశాక అత్యంతగా అవసరం ఒక్కడు కూడా ఎవడో మనం అడగాం. ఇక్కడ కూడా అలవాటు ఏంటంటే అడగడం చాలా కష్టపడదు, చాలా టెన్షన్ ఫీల్ అవుతాడు. నెక్స్ట్, సో యాటిట్యూడ్ అంటే యాటిట్యూడ్ అంటే యాటిట్యూడ్ ఎత్తు 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 యాటిట్యూడ్ అంటే దృక్పథం. మంచి దృక్పథం అంటే యాటిట్యూడ్ అంటే దయాడు శిఖరాన్ని చూడండి. యాటిట్యూడ్ ఎంత ఎత్తుగా ఇంకా మార్చమ్మా, అలా 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 ఎంత మంచి యాటిట్యూడ్ అంటే అంత గొప్ప లెవెల్కి వెళ్తాం. అసలు యాటిట్యూడ్ ఎవరి పట్ల, చాలా మంది అంటే డబ్బు సంపాదించడం గురించి పాజిటివ్ థింకింగ్ అనుకుంటుంటారు. అంటే ఎగ్జామ్ సంపాదన అంటే ఒకటి టువర్డ్స్ ఎవరి పట్ల, ఒకటి మీ అమ్మ పట్ల పాజిటివ్ థింకింగ్ ఉండాలి. నెంబర్ వన్ ఏంటి, ఫస్ట్ అమ్మ పట్ల. కనింది ఎవరు, అసలు మనం పుట్టడే కారణం ఎవరు, జనని జన్మభూమి ఏ తల్లి నిలు కన్నదో ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా. సెకండ్, ఫస్ట్ అమ్మ. మనం లేవు అమ్మ లేకపోతే, అమ్మ తిట్టినట్టు సర్వనాశనం అయిపోతారు. నో డౌట్ అబౌట్ ఇట్. మన తర్వాత అంతకంటే గొప్పది ఇంకొకటి మన భారతదేశం. మనం ఎక్కడ పుట్టావు అక్కడ ఉమెన్ అని ప్రధానంగా ఫస్ట్. నెక్స్ట్ ఏంటి, పైచర్మం అని ఉంటుంది. ఇక్కడ ఏమొచ్చింది, వర్క్ ముందు పైన ఎదరాల పట్ల పాజిటివ్ థింకింగ్. నువ్వు చేసే పని పట్ల, నీ సంపద పట్ల, నీ ప్రపంచం పట్ల, నువ్వు నమ్మే నమ్మకాల పట్ల, నువ్వు విజయం సాధించలే విజయం పట్ల, నీ నాలెడ్జ్ పట్ల, నువ్వు వర్వి అవుతున్న చూసారా అన్ని వర్వి కలిపి పాటు పట్ల, సర్వీస్ నువ్వు చేసే సర్వీస్ పట్ల, నువ్వు నేర్చుకునే నేర్చుకోవడం పట్ల, లవ్ పట్ల, సరి పట్ల. లవ్ పట్ల సరైన అనుకోండి, ఆ లవ్ అంటే ఆ లవ్ టూ వండర్ అనుకోండి, అది 90 లవ్ అవుతుందండి. నోటు వచ్చిన ప్రతి ఒక్కటి ఆ లవ్ అడగాలి. ప్రతి ఒక్కటి ఆ లవ్ టూ అనుకుంటే పోతే ఎలాగా పెళ్లి చేసుకోవడానికి, ఆ లవ్ ఆ లవ్ టూ సరిపోదు కదా. మూడు ఉంటాయి లవ్ అంటే సార్ నీ పట్ల, నీ పట్ల టూ మెన్ లుక్ కూడా ఒక ఫ్రమ్ ద ప్రెసిడెంట్ బార్ వన్ సాదర్ మరి అందరు సాదర్ ఒక్క ఇద్దరు జైల్లో ఖైదీలంట ఒక జైల్లో ఉన్నారంటండి. ఒకడు ఎప్పుడు కూడా బట్టనే చదువుతున్నాడు, రెండోడు నక్షత్రం కనిపించాయట. వాటి మీనింగ్ అని మట్టిని చూసేవాడంటే నేను ఎప్పుడైపోతుందో జైలు శిక్ష, నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోతాను, ఎట్టు పిల్లల మీద వెళ్తాను, ఎప్పుడు కుటుంబం వెళ్తాను, భగవంతుడా ఈ జైలు శిక్ష ఏంటి, నరకమరా 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 అని అనుకుంటూ జైలు శిక్ష కంటే బాధపడతాడు. ఇంకొకడు ఆకాశంలో నక్షత్రాలు చూస్తున్నాడు, ఎలాగ జైలు శిక్ష పడింది, అదేమి బయటకు వెళ్ళిపోదాం. ఉన్న జైలు శిక్షను కూడా ఎంజాయ్ చేస్తూ ఎలాగా నక్షత్రం గ్రేట్ స్టార్స్ బ్యూటిఫుల్ స్టార్స్ బ్లింకింగ్ స్టార్స్ బ్యూటిఫుల్ ఎంత అదృష్టం దొరికింది. అదే ఇంట్లో వ్యాపారం తోటి కుటుంబంతో ఉంటే నక్షత్రాలు చూసే యోగం మనకు ఉండకపోను కదా, ఖాళీగా ఉన్నాను కదా. ఇక్కడ ఈ ప్రకృతిని ఎంజాయ్ చేస్తున్నాను, ఏది బాగుంటుంది. ఇటు జైలు శిక్ష జైలు శిక్షలో ఫీల్ అవుతాడా, ఇదేవాడు నవ్వుతూ ఇంటికి వస్తాడు. పూర్వకాలం గాంధీలు నెహ్రూలు చాచాలు అందరూ ఇలాగే జైలు శిక్ష భరించారు. మళ్ళా బయటకొచ్చి మళ్ళా దుమ్ము దుమ్ము రేపేశారు, రేపేశారు కదా. ఎస్ఎస్కి పేరు ఎస్ఎస్ త్రీ శ్రీ శ్రీ. ఓకే నెక్స్ట్, నేడం చూసి భయపడకండి, చీకటి 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 ఉంటుంది.
ఏమవుతావు